ఆ ముగ్గురు బీజేపీ నేతలు ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు అంతా ఒకే సామాజిక వర్గం కావడంతో పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయట బీజేపీ దూకుడుగా వెళ్తుంటే పత్తా లేకుండా పోయిన వారి గురించి నిఘా వర్గాలు ఆరా తీశాయట నాయకులు తెలంగాణలో బీజేపీ నాయకులు వరుసగా ఆందోళనలు నిర్వహిస్తూ రోడ్లపైనే ఉంటున్నారు జాగరణ దీక్ష చేపట్టిన పార్టీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్టు చేయడంతో పార్టీలో యాక్టివిటీస్ ఇంకా పెరిగాయి ఆఫీసుకు ముఖ్య నాయకుల తాకిడి ఎక్కువైంది ఇంత సందడిలోనూ కొందరు బీజేపీ సీనియర్ నాయకులు పార్టీ ఆఫీసులో కనిపించడం లేదట గతంలో పార్టీ కార్యాలయాన్నే అంటిపెట్టుకున్న ఆ నాయకులు ఎందుకు రావడం లేదని కమలనాథులు ఆరా తీస్తున్నారట ఆ ముగ్గురు ఎవరో కాదు ఒకప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి సంఘ్ పరివార్ క్షేత్రాల్లో కీలకంగా ఉన్న మురళీధర్ ఆ ముగ్గురిలో ఒకరు రావు ప్రస్తుతం మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ బండి సంజయ్ అరెస్టుపై ఒక ట్వీట్ చేశారు తప్ప ఉలుకు లేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తే ఆయన కనిపించలేదు చివరకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినా పత్తా లేరు దీంతో మురళీధర్ రావు ఎక్కడా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి కాశే శిబిరంలో గుసగుసలు పెరిగాయి వ్యక్తిగత పనులు ఆరోగ్య కారణాల వల్ల అందుబాటులో లేరని పార్టీలో కొందరు చెబుతున్నా మిగతా వాళ్లకు ఆ సమాధానం అంతగా ఎక్కడం లేదట దాల్మే కుచ్ హై అన్నది వారి అనుమానం మరో నాయకుడు పేరాల శేఖర్ రావు గురించి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది ప్రస్తుతం ఖాదీ గ్రామీణ బోర్డు డైరెక్టర్ గా ఉన్నారు శేఖర్ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మొన్నటి వరకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు కూడా ఏబీవీపీ బీజేపీలో కొన్నేళ్లు పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసిన శేఖర్ ఈ మధ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలు పార్టీలో దుమారం రేపాయి ఆ తర్వాత పార్టీ చీఫ్ బండి సంజయ్ తో శేఖర్ కు గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ దూకుడుగా వెళ్తున్న టైంలో శేఖర్ కనిపించడం లేదన్నది బీజేపీ వర్గాల మాట మూడో నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తెలంగాణలో ఏం జరిగినా స్పందించి మీడియాలో కనిపించే ఆయన ప్రస్తుతం చప్పుడు చేయడం లేదు పార్టీ కార్యాలయానికి రెగ్యులర్ గా వచ్చేవారు ప్రస్తుతం అది బంద్ మీడియాతో ముచ్చట్లు లేవు ముఖ్య నేతలు వస్తే మాటలు కలవడం లేదు బండి సంజయ్ అరెస్టు అంశంలోనూ స్పందించలేదని చెబుతున్నాయి పార్టీ వర్గాలు శేఖర్ శేఖర్రావు కృష్ణసాగర్ రావు ముగ్గురు ఒకే సామాజిక వర్గం ఎందుకు సైలెంట్ అయ్యారన్న దానిపై కాశే శిబిరంలోనే అనేక సందేహాలున్నాయట ఇదే సమయంలో రాష్ట్ర నిఘా వర్గాలు కూడా వీరి గురించి ఆరా తీస్తున్నారని బీజేపీ నేతలు చెవులు కోరుకుంటున్నారట మరి ఈ మౌనానికి అసలు కారణమేంటో ఆ ముగ్గురు పార్టీ పెద్దలకైనా చెబుతారో లేదో